కేరళ స్టోరీ ద్వారా మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని రోజు చూపడం జరిగింది. మళ్ళీ అంటే కేరళకే పరిమితం కాదు, తెలంగాణ రాష్ట్రం కూడా జరుగుతుంది. చాలా సందర్భాల్లో హిందూ అని ధర్మరక్షకులు, హిందూ వాహిని అని బజరంగ దళం సంస్థలు, హిందూ సంస్థలన్నీ కూడా ఇలాంటి ధారణలు జరిగినప్పుడు అమ్మాయిలను కాపాడే ప్రయత్నం చేస్తారు. వాలెంటైన్స్ డే అని చెప్పి ఒకరోజు పేరుతోని ఏ విధంగా మనం జలసాలకు పాల్పడుతున్నామో, మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే పేరు ఈ ఒక డే పేరుతోని ఒకరోజు గౌరవించుకోవడం, తర్వాత అవమానాలకు గురి కావడం, ఇవన్నీ కల్చర్ వేరే. దీంతోపాటు ఈ లవ్ జిహాదీ పేరుతోని, లవ్ జిహాదీ పేరుతోని శిక్షణ పొందినటువంటి కొంతమంది వ్యక్తులు, ఇస్లామే గొప్పదని చెప్పాడు కొంతమంది వ్యక్తులు, ఎవరి మత సాంప్రదాయం వాళ్ళకి కావచ్చు, భారతీయ జనతా పార్టీ కానీ, హిందూ ధర్మం కానీ ఇతర మతాలను కించపరచదు, ఇతర మతాల వ్యతిరేకం కాదు. కానీ ఇతర మతాల విషయంలో ఏ విధంగా విషం కలగలుగుతూ సనాతన ధర్మాన్ని, ఈ దేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు చేస్తూ ఈ దేశంలో పరోక్షంగా ప్రత్యక్షంగా టెర్రరిజాన్ని ప్రేరేపించే విధంగా, నాటే విధంగా, తద్వారా విధ్వంసాలు సృష్టించే విధంగా అనేక విదేశీ టెర్రరిస్టు భూకలను కూడా చేస్తున్న విషయం దారుణ సంఘటన విషయం ఈరోజు ఇలాంటి సినిమా ద్వారా బహిర్గతం అవుతున్నది. అంటే హిందూ వాహిని, భజరంగ దళాంటి సంస్థలు ఇటువంటి దారుణ సంఘటన జరిగినప్పుడు, వాళ్ళకి సమాచారం వచ్చినప్పుడు, ఆ మహిళలను అమ్మాయిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలామంది పేరెంట్స్ సహకరించారు. ఒక కార్యకర్త పోయి మీ అమ్మాయిని మీరు ట్రాప్ చేస్తున్నారు, వాడు దొంగ, వాడు లఫంగాడు, ఒక లుచ్చగాడు, వాడు క్రిమినలు, వాడు అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు, వాడి క్యారెక్టర్ మంచిది కాదు, మీ అమ్మాయిని కాపాడుకోండి అని చెప్పి హిందూ వాహిని కానీ, భజరంగ దళ కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పేరెంట్స్ దగ్గర వినప్పుడు సహకరించాలి. కానీ మా అమ్మాయి మంచిది, మా అమ్మాయి విషయంలో మీరు అబద్ధాలు సృష్టిస్తున్నారు, మా అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీస్తున్నారు, మీరు మా అమ్మాయిని ఇన్సల్ట్ చేస్తున్నారు, మా కుటుంబాన్ని బజార్కి ఇస్తున్నారు చెప్పి ఉల్టా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ధర్మరక్షక కూడా అమ్మాయిని బజారం చేయాలి, అమ్మాయిని ఇన్సల్ట్ చేయాలి, కుటుంబాన్ని బజార్కి ఇచ్చా చెప్పి ఏ వ్యక్తికి ఉండదు. పూర్తిగా ఆ అమ్మాయి ట్రాప్లో పడి ఇప్పుడు చూస్తాం, కేరళ స్టోరీ చూస్తాం మనం, పూత పూర్తి కుంభం మునిగినాక అప్పుడే చెప్పా ఎంత మంచి చెప్పిరా, హిందువాళ్ళు చెప్తే బాగుంటుండే, అప్పుడు ఇంట బాగుంటుండే, భజనతో చెప్తే ఇంట బాగుంటుండే, మా అమ్మాయిని కాపాడుకునేవాళ్ళని చెప్పి అంత అయిపోయినాక అప్పుడు ఏడు ఎవరు కాబట్టి ఏడుస్తూ ఉంటారు. ఏమైతే దాని ద్వారా వాళ్ళు వీళ్ళు ఎవరు, మాకెవరు కూడా ఇది భజనతలు కానీ హిందువాడి కార్యకర్తలు ఎవరు స్వార్థం ఉండేమో, ఎవరు కూడా సమాజాన్ని కాపాడాలి, మన అమ్మాయిలు మనం కాపాడుకోవాలి, ఇలాంటి టెర్రరిస్ట్ సంబంధాలైనటువంటి వ్యక్తుల నుంచి మన సమాజాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలని ఆలోచన తప్ప, దేశాన్ని కాపాడుకోవాలని ఆలోచన తప్ప వేరే ఉద్దేశాలు ఉండవు. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం పేరెంట్స్ మీద ఉంటుంది. స్టైల్గా తిరగచ్చు, దాన్ని ఎవరు అభ్యంతరం పెడతలేరు, కానీ ఆ స్టైల్ పేరుతోని మన సంస్కృతి సాంప్రదాయాలను వీడి హిందూ ధర్మం కాదు, ఈ దేవుడు అట్లా, ఆ దేవుడు అట్లా అని చెప్పి చెప్పేటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్త ఉండాలి అవసరం. ఏమైంది వాళ్ళ సినిమా చూస్తాం మనం, ఇది కేవలం నాకు తెలిసి 5-10%. 10 సంవత్సరాల్లో 32,000 మంది అమ్మాయిలను ట్యాప్ చేసి ఈ ఉగ్రవాద సంస్థలు లోబర్చుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేశారంటే ఇంకా ఎంతమంది ఉన్నారో, లెక్కకు మించి ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అందరం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది.